మాతృదేవోభవ. సంతతినిను బాధించిన ఇంతయు శపియింపబోక ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసితివి అంతా నీ మహిమ కాదే అవని మాత. సంతతిని బాధించిన ఇంతయు శపియింపబోక ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసితివి అంతా నీ మహిమ కాదే అవని మాత. నిజంగా తల్లిదండ్రుల ప్రేమని చిన్నతనంలో మనం అర్థం చేసుకో. పెద్దయ్యాక ఎప్పటికో తెలిస్తే అయ్యో మా అమ్మ లేదు మా నాన్న లేరు ఎంత బాగా చూసేవారో అనుకుంటాం. అదేదో చిన్నతనంలోనే అర్థం చేసుకోగలిగితే మరింతగా మనం ఆత్మోన్నతిని పొందగలుగుతాం. గుణనిధిలాగా అభం. ఎంత బాధ పెట్టినా తల్లి అతన్ని క్షమించింది. సరే, తండ్రి తన సహజ స్వభావం ఒకటి, ధర్మ నిర్వహణ. యజ్ఞదత్తుడిని కూడా మనం అపార్థం చేసుకోకూడదు. ఒక బ్రాహ్మణుడుగా అతని కులధర్మాన్ని నిర్వర్తించాలంటే ఇటువంటి కొడుకు ఇంట్లో ఉండకూడదు. మమకారాలు పనికిరావు. అక్కడ ఏదో మమకారం లేదు, ఏదో మొండివాడు బండవాడు అనకూడదు. చాలా పొరపాటు. అతని ధర్మాన్ని అతను నిర్వర్తించాడు. వరువుధునుని కాదని వచ్చేసిన ప్రవరుడు ఎంత ధర్మాత్ముడో, గుణనిధిని గెంటేసిన యజ్ఞదత్తుడు అంత ధర్మాత్ముడు. మనం అలాంటివి చేయలేక కొంపకు చిచ్చొట్టుకుంటున్నాం కొడుకుల కారణంగాను. దుర్మార్గుడైనటువంటి కొడుకును గెంటేయొద్దు. సగరుడు చేయలేదు ఆ పని అసమంజసుల విషయంలో. ఇక్ష్వాకువను మహారాజు ఉన్నాడు, ఆయన కొడుకుని ఇలాగే ఏదో ఒక ప్రయోజన నిమిత్తం ఆహారం తెమ్మని పంపించాడు. ఆ ఆహారాన్ని ఏదో అతను ఆకలికి ఆకలేక ఎంగిలి చేశాడు, గెంటి పారేశాడు వెంటనే మహారాజు తన కొడుకుని. నేను ఒక ప్రయోజనం నిమిత్తం తెమ్మన్నాను, నువ్వు ఎంగిలి చేయడం ఏమిటి? నాకు ఆకలేసిందండి, వేటాడు అలసిపోయి అనవసరం, ప్రాణం పోయినా పని చేయకూడదు, వెళ్ళో దేశ బహిష్కార శిక్ష, 10 ఏళ్ల వరకు కనపడద్దు అన్నాడు. అలా ఉండేవాళ్ళు. అందుకే స్వధర్మ నిర్వహణ. మాధవ వర్మను కొడుకు రాజుగారు, ఆయన రథచక్రాల కింద పడి ఒక పిల్లాడు చనిపోయాడు. ఆ తల్లి వచ్చి అడిగింది, నీ కొడుకు రథచక్రాల కింద పడి నా కొడుకు చనిపోయాడు, నువ్వు ఏం చేసి నీ కొడుకును బాగు చేసుకుంటావుంది? మాట్లాడలేదు. న్యాయాధికారులు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఆలోచిస్తున్నారు, విన్నాడు, తీర్పు చెప్పలేదు. ఏమవుతుందో అనుకున్నారు. తెల్లారు లేచేసరికి ఆశ్చర్యకరంగా ఈ రాజుగారి అబ్బాయి శిరస్సు కోటగుమ్మానికి వేలాడుతోంది. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేమిటన్నారు. అప్పుడు చెప్పాడు రాజు, నిన్న న్యాయాధికారులు చర్చిస్తున్నప్పుడే నేను నిర్ణయించుకున్న, వాళ్ళలో కొంతమంది నన్ను సమర్థిద్దామని చూశారు. మహారాజు కొడుకు, ఆయన కొంచెం వేగంగా పెడతాడు, తప్పుకునేవాళ్ళు తప్పుకోవాలి, ఏవో చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారో నాకు తెలుసు, నేను నిర్ణయించుకున్నాను. కానీ వాడిని కన్న తల్లి ఉంది అంతఃపురంలో, మహారాణి. ఆవిడకు ఒక మాట చెప్పాలి కదా, వాళ్ళ అబ్బాయిని ఉరిదీసే ముందు. రాజుగా నాకు బాధ్యత ఉన్నట్టే తండ్రిగా కూడా ఉంటుందిగా. తల్లికి చెప్పకుండా కొడుకుని ఉరిదీస్తే ఎలాగా? ఎంత దుర్మార్గుడైనా అతనికి చెప్పాలి. పైగా అక్కడ నేను తండ్రిని అంతఃపురంలో, ఇక్కడంటే సింహాసనం మీద రాజుని, అక్కడ తండ్రిని, ఆ తల్లిని ఓదార్చాలి నేను. మనం ధర్మం కోసం చేస్తున్నాం ఇదని. అందుకోసం నేను తీర్పును వాయిదా వేశానంతేగా నేను స్వార్థానికి పాల్పడలేదు. రాత్రి వెళ్ళి నా భార్యను ఓదార్చాను, తెల్లారేసరికి నా కొడుకు ఉరిశిక్ష వేశాను. అది ఈ దేశం, అది ఈ దేశం. అటువంటి రాజుల శక్తితో తయారైంది ఈ దేశం. రాజుల శక్తితో ఉండ, ఋషిరాజుల తీవ్ర విరక్తితో ఉండ, ధీరాజుల మేధతో ఉండ, కవిరాజుల సద్గుణ బోధతో ఉండ, ద్యురాజుగ వెల్గుని భరతరాజ్యము, ద్యురాజుగ వెల్గుని భరతరాజ్యము, బానిసయైన వేళ సామాజిక సర్వనాశనము మాత్రము తప్పదు మేలుకొండికన్. సాగర ఘోషలో పద్యం ఇది. అటువంటి రాజులు పరిపాలించారు. అంటే తండ్రి చెప్పిన మాట వినకపోతే వంశానికి అప్రతిష్టగా పరిణమిస్తే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మన కొడుకు అంతకంటే ఎంత ప్రేమ వాడి మీద ఉన్నా మనకి గెంటేయవలసిందే. ఇది ఇప్పుడు తెలిసొస్తోంది. అటువంటి భాగానికే స్వాగతం మీకు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ, శ్రీనాథ మహాకవి రచించిన కాశీ ఖండానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 16వ భాగానికి స్వాగతం పలుకుతుంది. జీవితం ఎన్ని పాట్లు పడినా ఎలా మారుతుందో చూడండి విచిత్రంగా. అన్నం లేదా వారం రోజులు బట్టి శివరాత్రి నాడు కూడా జాగారం, నృత్యాలు, ఉపవాసం అన్నీ అన్నం కోసమే చేశాడా? ఆ అన్నం మళ్ళీ దొంగతనం చేశాడా? ఈ పరిస్థితుల్లో తప్పనిసరి దీపం వెలిగించాడా?
గృక్కిల్ మృంగుచు ఒక్క ఓదన మహాకుంభంబు నిక్షించి వాడ కోణంబున మందరశ్మియగు దీపాంకూరమున్ మీదికై ఎక్కంద్రోచి ఘృతంబు నుంచి నిజవస్త్రైకాంశముంజించి నిజవస్త్రైకాంశముంజించి చేనొక్కెన్ ఒత్తిగా నేతదోచను శిఖన్ యోజించే వైశ్వానరు. తన బట్ట చించి ఒత్తి చేసి నేతిలో ముంచి దీపం వెలిగించాడు. ఎందుకు ఇదంతా అన్నం కోసం? ఆ వెలుతురులో అన్నం కొండ పట్టుకున్నాడు. ఇత్తడి గిన్నె పెద్దది, ఇగో భుజం మీద పెట్టుకున్నాడు. ఒళ్ళు వణికిపోతోంది ఇలాగా. వారం రోజులు పట్టే తిండి లేదు, నిద్ర లేదు, కట్టుకున్న బట్ట విప్పలేదు, పరమ మురికిగా ఉన్నాడు. అయినా సరే వాడు ధ్యాసంతా అన్నం మీద. ఇంత అన్నం తింటే ఇక్కడ కూర్చుని తింటే ఇప్పుడు వీళ్ళు పట్టుకుంటారు, కానీ ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోయి దూరంగా ఎవరు లేనిచోట చెట్టు కింద పెట్టుకు తిందాం. మూడు రోజులు సరిపడి అక్కడే పెట్టుకుందాం, చీమలు పట్టకుండా చూద్దాం. అన్నానికి చీమలు పడతాయని ఆలోచన కూడా లేదు, ఆశ అలా ఉంటుంది అని వెళ్ళిపోతూ ఆ మరి ఇప్పుడు పదార్థం కోసం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళతాం మనం, వచ్చేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండదు. కంగారు ఎందుకంటే ఆ పని అయిపోయిందన్న మాట చెప్పాలి అనేది వస్తా. అందుకే మన సంస్కృతి గొప్పది, క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటారు. వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళి జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళి దారి చూసుకో. ఏదైనా ప్రమాదం జరిగితే వెళ్ళిన పని ఎందుకు? ఇంకా వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం, వచ్చేటప్పుడు క్షేమం ముఖ్యమే, కానీ అంతకంటే లాభం ముఖ్యం. లాభం అంటే డబ్బులు రావడం కాదు, పని అవ్వడం. పని అవ్వడానికి వెళ్ళడం ఎందుకు? ఎలాగో అలా పని అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. అందుకని అక్కడికి వెళ్ళడం, తలిపేసింది తలిపేసిందే వచ్చేసాను, వేసుంటే వచ్చేయకూడదు, పక్క వాళ్ళని అడగాలి. ఆ మాత్రం తెలివితే అట్లా ఉండాలి. ఏ తలుపు ఊరికి పక్క వీధికే వెళ్ళారేమో, కాసేపట్లో వస్తారేమో, ఒక్కోసారి తాళం వేసి పక్కింట్లో పెత్తనం కూడా కూర్చునేవారు పూర్వం. ఏమి అది అడిగితే తప్పే ఉంది? కాకపోతే పని వచ్చాక చెప్పండి, మేము ఫలానా వాళ్ళం వచ్చామని చెప్పండి అంటే చెబుతారు, వాళ్ళే వస్తారేమో. ఈ తెలివితే అట్లా ఉండాలి. అందుకని ఊరికే వచ్చి అందుకని లాభంగా రమ్మంటారు. ఈ దొంగతనానికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు క్షేమమే, వచ్చేటప్పుడు క్షేమమే, లాభం ఎలాగో ఉంటుందో ఉండదు. క్షేమం చూసుకోకపోతే లాభం కూడా పోతుంది. ఈ కంగారులో వచ్చేటప్పుడు అంత క్షేమంగా నెమ్మదిగా మునివేళ్ళులో యొయ్య మోపి తలుపు కిరణకుండ తరిమి అలా రావడం కుదరదుగా. పైగా దొరికింది అన్నం కొండ, తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. మళ్ళీ ఎవరైనా లేస్తేనే పర్వాలి. ఈ కంగారులోనే ఎవడ కాలు దొక్కేశాడు. ఈ మండపంలో మొత్తం పడుకున్నారుగా, అందులో ఒకటి కాలు దొక్కాడు. వాళ్ళు లేచారు, దొంగ 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 అది వచ్చాడు పెట్టి. మరి అరవరు అర్ధరాత్రి కొండ అన్నం కొండ పారిపోతుంటాను. అందులో కాస్త ఇంకా అంతే ఆ అనంకొండ పట్టుకుని ఆ శివాలయం ఉన్న వీధిలో పరిగెడుతున్నాడు. పరిగెట్టే ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందోనండి? అవసరం అన్నింటినీ కల్పిస్తుంది. ఇంతకుముందు నడవడానికే ఓపిక లేక తూలిపోయాడని చెప్పుకున్నాడు, ఇప్పుడు పరిగెడుతున్నాడు ఏకంగా. ఎక్కడ నుంచి వస్తుందో ఓపిక? అవసరం దొరకకూడదని పరిగెడుతున్నాడు. వెనకాల కాస్త పరిగెట్టారు కొంత, అందులో మంచి గట్టి బాణం విద్య బాగా తెలిసిన గిరిజనుడు ఒకడు ఉన్నాడు. ఏమిటి వీడి కోసం పరిగెట్టేది? నా బాణం దెబ్బకి పక్షి ఆగదు, వీడు ఆగుతున్నాడు అక్కు పక్షి అని చెప్పి ఒక్క బాణం వేశాడు. దెబ్బ గుండెలోంచి దూసుకొచ్చింది ఆ బాణం, ఆ శివాలయం ఉన్న వీధిలోనే చనిపోయాడు. నెత్తురు గక్కుంటూ గుణనిధి ప్రాణాలు విడిచాడు. ఏం ఆశ్చర్యంగా ముగుస్తాయండి జీవితాలు! ఎంత ఆశ్చర్యం ఇది! ఇక్కడతో కథ అయిపోయింది అనుకోవద్దు, లేకపోతే దీపం ఎందుకు? శివుడు మహిమేమిటి? మన అసలు కథ చనిపోయిన తర్వాత మొదలవుతుంది. ఎందుకంటే మనం జీవితానికి చావే ముగింపు అనుకుంటున్నాం, కూడా అయిపోయింది అనుకుంటున్నాం మనం. ఈ కథ ఇప్పుడు మొదలవడం, ఇంతకుముందు కొన్ని వందల జన్మలు ఎత్తాం, మళ్ళీ కొన్ని వందల జన్మలు ఎత్తుతాం. అందుకే అవతల జన్మకి ఇవతల పునాది వేసుకోవాలి. వర్షార్థం అష్టౌ ప్రయతేత మాసాన్ దినార్థమర్థం దివసం యతేత వార్ధక్య హేతోర్వయసానవేన పరత్ర హేతోరిహ జన్మనాచ ఆముక్త మాల్యుదులో చెబుతారు కృష్ణదేవరాయలు. వర్షార్థం అష్టౌ ప్రయతేత మాసాన్, ఇవి ఈ నాలుగు మాసాలు వెళ్ళిపోయిన ఉన్నవే చాతుర్మాస దీక్ష, ఇవి వర్ష ఋతువు. బయటికి వెళ్ళి సంపాదించుకునే అవకాశాలు ఉండవు, పొలం పనులు కూడా తక్కువ ఉంటాయి. అందుకని మిగిలిన ఎనిమిది మాసాలు కష్టపడి ధాన్యము కోపాలం అన్నీ కందిపప్పు మినపప్పు దాచుకుంటే ఈ వర్షకాలం ఇంట్లో ఉండి తినచ్చు. బయట వాన ముసురు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, పొయ్యి కూడా మండదు సరిగ్గా. అందుకని దాచుకుంటే ఇంట్లో ఉండి తినచ్చు. వర్షకాలం సుఖంగా ఇంట్లో వెచ్చగా పడుకుని తినాలి అంటే ఎనిమిది నెలలు కష్టపడాలి. దినార్థమర్థం దివసం యతేత, రాత్రి సుఖంగా నిద్రపట్టాలి పడుకోవాలంటే పగల కష్టపడి పనిచేసి 4 రూపాయలు దాచుకోవాలి రేపటికి. లేకపోతే రేపు పొయ్యి కిందకి లేదు, పొయ్యి మీదకి లేదంటే ఎలా పడుతుంది నిద్ర? తెల్లారితే సమస్య అయితే. దానికే చూడండి, క్రమక్రమంగా ముందు తిండి, తర్వాత వర్షకాలం జాగ్రత్త 4 నెలల నిల్వ, తర్వాత రోజువారీ సంపాదన. ఇప్పుడు చూస్తున్నాడు ముఖ్యమైంది,
వార్ధక్య హేతోర్ వయసానవేన వృద్ధాప్యం వచ్చాక 60 ఏళ్ళు దాటాక సుఖంగా కాలిమీ కాలేసుకుని కూర్చోవాలంటే కాస్త ఉద్యోగంలో సంపాదించేది 4 రాళ్ళు వెనకేసుకోవాలి. పోస్ట్ ఆఫీసు వారు మంత్లీ ఇన్కమ్ స్కీములో వేస్తే అప్పుడు నెలకు 5,000 10,000 వస్తే ఉంటాం, లేకపోతే ఎలా బతుకుతాం? ఇప్పుడు చూడండి, ఇంతటితో వదిలిపెడితే అది భారతీయ సాహిత్యం కాదు. పరత్ర హేతో రిహ జన్మనాచ, వచ్చే జన్మ మంచిది రావాలంటే దానికి ఈ జన్మలో పునాది వేసుకోవాలి. వీడు అనుకోకుండా వేశాడు పునాది, అనుకోకుండా వేశాడు, చనిపోయాడు, వదిలేయండి. ఎవడైనా చనిపోతాడు, అన్నం తిన్నా ఉన్నది ఏం బతుకుతాడు? వేడంటే దొరికింది. వీడు అనుకుంటున్నాడు 2 రోజులు నిలవ పెట్టుకుని అన్నం ఉంటుందా అండి? పూటకు పాడైపోతుంది ఒక పూటలో. అందుకని దాన్ని ఉపయోగం తిన ఇంకోసారి మళ్ళీ దొంగతనం తప్పదు. జీవితం అంతా ఉండే సమస్య ఇది. అంటే వీడి జీవితం ఇలా వెళ్ళిపోవడమే మంచిది. వెంటనే అక్కడికి వాడిని పట్టుకెళ్ళడానికి యమభటులు వచ్చారు. మరి చేసినవి మామూలు పాపాలా? భయంకరమైన కూరలు పెట్టుకుని నల్లగా ఉండి ఆయుషంగా అంటే ఆయరంగా అంటూ వచ్చారు. జుంబారే జుంబారే అంటూ వాళ్ళు వచ్చేసారు అక్కడికి. ఆశ్చర్యకరంగా అడ్డబొట్టు పెట్టుకుని పరమ మహేశ్వరుల్లా వెలుగొందుతున్నటువంటి నంది, భృంగి, చండి, రెటి, తండు మొదలైన వాళ్ళ వెలుగొందుతున్న శివభటులు కూడా వచ్చారు. సాధారణంగా వాళ్ళు రారు. అసలు ఎక్కడికి రారు? ఇలాంటి చోటుకి అసలే రారు. యమభటులు ఇంటూ శివభటులు వెర్సెస్ ఇలా వచ్చారు. సరిగ్గా ఒక్కసారి యమభటులు వణికారు, 5-10 చేశారు. అంటే 5 అంటే ఇది 10 అంటే ఇది నమస్కారం పెట్టారు. ఇదేమిటిది, మీరు వచ్చారేమిటి? ఎందుకంటే మరి రిజర్వ్ పోలీసు వాళ్ళు వస్తే మామూలు స్టేట్ పోలీసు వాళ్ళు కొంచెం భయంగానే ఉంటుంది, మేము చూసుకుంటాంగా, మీరు ఎందుకంటారు? ఒకసారి కేంద్రం ప్రత్యేక బలగాలను పంపింది అనుకోండి, అక్కడ ఇక్కడ పోలీసులు మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం, మీ వల్ల కాకేగా మమ్మల్ని పంపింది అంటారు. మరి వాళ్ళ కింద వాళ్ళకే వీళ్ళు, కేంద్ర ప్రభుత్వం కిందదే కదా రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం మిన్నకుంది అని రాస్తారు పత్రికలు. అలాగే శివభటులు కనపడడంతో యమభటులకు ఏం మాట్లాడాలో తెలియట్లే. అభభుకి ఇంకరుళార మహాత్ములార, అభభుకి ఇంకరుళార మహాత్ములార, ధర్మంబు పాడి పంతంబు తెలియు తగవు, ధర్మంబు పాడి పంతంబు తెలియు మీకు నడ్డంబు గలది ముల్లోకములను. ఎంతవారము మేము మీ ఎదుట నిలువ, ఎంతవారము మేము మీ ఎదుట నిలువ. అభవు కింకరులారా మహాత్ములారా, శివభుట్టులారా మీరు మహాత్ములు, మీకు తగవు ధర్మంబు పాడి పంతంబు తెలియు 4 మాటలు సార్థకమే. ఏది ఊరికే వాడిన పదం కాదు. ఇక వెంటనే వాళ్ళు రాజీ పడుతున్నారు చూడండి. కాస్త ఆలోచించండి, తగవు ధర్మం పాడి పంతం ఏమిటి? తగవు అంటే ఔచిత్యం, కామన్ సెన్స్ అంటారు దాన్ని. ఔచిత్యం ఏదైనా చేస్తే ఓ పద్ధతిగా ఉండాలి, నలుగురు ఒప్పుకునేలాగా, అందుకని అలా చేయండి. అది మీకు తెలుసు. ఆ పనిలో తగవు ముఖ్యం. తగవు తీరుస్తారు అంటే తగవు కోర్టు వాడు తీర్చరు, తగవు పల్లెటూళ్ళు తీరుస్తారు. తగవు చెప్పారు, తగవు చెప్పారు, తగవరి తగవరి అంటారు. తగవరి తల తీసేవాడు తలవరి అన్నట్టే తగవు చెప్పేవాడు తగవరి అంటారు. ఆ తగవు చెప్పేవాడు ఎలా ఉంటాడు అంటే పూర్వం రెడ్లు చెప్పేవారు ఈ పని, రెడ్లు. అందుకే రట్టు అడి, రట్టు అంటే బయట కూర్చోడం, రట్టు అడి బయట కూర్చునేవాడే రట్టడి. ఇంటి గుట్టు రట్టు అయిందంటారు. ఆ రట్టు మీద కూర్చుని తీర్పులు చెప్పేవాడు రట్టడి, రేవులో ఉండి బట్టలు ఉతికేవాడు రేవడి, అలాగే రట్టు మీద ఉండి తీర్పులు చెప్పేవాడు రట్టడి. ఆ రట్టడి పలుకుబడిలో రట్టడి రట్టడి రెడ్డి అయింది. వాళ్ళే తర్వాత మున్సిపల్గా వచ్చారు. కులాల వృత్తాంతాల కంటే సరదాగా ఉంటాయి ఇవన్నీ. మనం ఏ కులం అనేది మర్చిపోయి నిష్పక్షపాతంగా చరిత్రను ఆలోచిస్తే అన్ని వివరాలు సిద్ధంగా ఉన్నాయి. మనం ఏదో అనే అభిమానం ఉండే సరే దాన్ని ఏదో సమర్థించుకోవాలని చూస్తాం. ఈ అభిమానం పక్కనడితే కానీ విషయాలు అర్థం కావు. అందుకని ఆ తగవరి అంటే రెడ్లు మున్సిపల్. వాళ్ళు ఏం చూసేవాళ్ళు? ముందు వాళ్ళ కుటుంబం ఏంటి, పద్ధతి ఏంటి, అంటే ఆడపిల్లలు ఏంటి, మగపిల్లలు ఏంటి, ఇది ఈ తగ ఆలోచించాలి. లోకధర్మాన్ని పట్టుకోవడం, వాళ్ళ మనస్తత్వం తెలుసుకుని తీర్పు ఇవ్వాలి, లేకపోతే అలా ఇచ్చేస్తే అలాగ. ఆ తగవ తెలుసుండాలి ఏదైనా వివాదం వస్తే. 2, ధర్మం. లోకంలో ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం ఒకటి ఉంటుంది లెక్క. పూర్వం నుంచి వస్తున్న శాస్త్రాలు మనకి పరాశర స్మృతం, యాజ్ఞవల్క్య స్మృతం, మనుస్మృతం, ఆ ధర్మశాస్త్రం తెలుసుండాలి, మీకు అది కూడా తెలుసు. ఆ పైన పాడి అంటే చట్టం అండి. ఇక్కడ మనకి ధర్మశాస్త్రాలు ఒప్పుకున్నామని చట్టాలు ఒప్పుకో. ధర్మశాస్త్రంలో బాల్య వివాహానికి అభ్యంతరం చెప్పలేదు, చట్టం ప్రకారం కుదరదు. మరి కొన్ని ధర్మశాస్త్రంలో వితంతు వివాహం ఒప్పుకోలేదు, చట్టం ప్రకారం చేసుకోవచ్చు. అంటే చట్టం, మరి చట్టం కూడా చూసుకోవాలి. పూర్వకాలం ధర్మశాస్త్రం ప్రకారం మేము తీర్పు చెప్పామంటే చట్టాలు ఇవాళ చట్టాలు ఒప్పుకోవండి అంటారు. ఇన్నిటికంటే మించింది తగవు ధర్మంబు
పాడి పంతము పౌరుషం మనుషుల పౌరుషాలు కూడా. మరి ఇప్పుడు ఇవి వచ్చేసారు, వచ్చేసాక వీళ్ళని వెళ్ళిపోమంటే వాళ్ళకి మాత్రం ఆత్మాభిమానం ఉండదా? మరి పొద్దున యమధర్మరాజు కోపం వస్తే మళ్ళీ శివుడు యమధర్మరాజు కొట్టుకోవాల్సి వస్తే దేవతల్లో యుద్ధాలు అయిపోతాయి. ఇది పంతం పౌరుషం. మంచిది, మీకు తగవు తెలుసు, ధర్మం తెలుసు, పాడి తెలుసు, పంతం తెలుసు. మీకు అడ్డంబు గలది ముల్లోకములు అసలు నిజంగా మేమేమిటి? వైకుంఠానికి వెళ్ళినా మీకు అడ్డుకునేవాళ్ళు ఎవరు లేరు. బ్రహ్మలోకంలోనూ అంతే, మీకు మీకెవరు అడ్డు రాగలరు. ఈ మొత్తం సంహార క్రియకి యముడు ఊరికే ప్రతినిధి, శివుడు మూలం కదా. ఆయన జగత్తునే సంహారం చేస్తాడు, యముడు ఊరికే జీవులను సంహారం చేస్తాడు. అంచేది ఆయన కింద నేను లొంగుండాల్సిందే. అందుకని మీకు మేము లొంగాలి తప్పదు నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఎదుట ఎంత వారము మేము మీ ఎదుట నిలువా, అసలు మేము ఎలా మీ ముందు నిలబడగలం? అందుకని మీరే చెప్పండి అని వాళ్ళు ఏమన్నారని వీడు అలాంటి వాడు ఒక్కసారి చూడండి. కులాచారహీనుడు, పితృవాక్య పరాంగముఖుడు, మాతృద్రోహి, పైగా శివ నిర్మాల్య అపహర్త. తాజా పాపం చెబుతున్నాడు, నిన్న చేసింది. ఈ చనిపోవడానికి ముందు వీడు చేసిన పని, శివుడు గుళ్ళో ప్రసాదం ఉంటే దొంగిలించాడు. గుళ్ళో ప్రసాదం దొంగిలించిన వాడి కోసం మీరు వస్తారా శివభటులు? ఇదేమిటిది? నిజంగా అంతే కదండి కులాచార విహీనుడు. బ్రాహ్మణాచారాన్ని మొత్తం బ్రాహ్మణాచారము పర్యాచకము చేయు, అగ్నిహోత్ర విధానమన్న నరువు, సంధ్యాభివందన శ్రద్ధ ఉజ్జన చేయు, జ్యూతకారులతోడి ఉద్దివడు మనం చెప్పుకున్నాం. అన్ని రకాల కులాచారాలు వ్యతిరేకించాడు వీడు, ఒక్కటి కూడా చేయలేదు. పితృవాక్య పరాంగముఖుడు, తండ్రి చెప్పిన మాట వినలేదు, తల్లిని నమ్మించి మోసం చేశాడు, మాతృద్రోహి, తల్లి బతుకుపాటు చేశాడు, వీడి వల్ల ఆవిడ పాడైంది. ఆ పైన తాజాగా చెప్పాలంటే శివ నిర్మాల్య అపహర్త, గుళ్ళు అందరూ పడుకున్నాక లోపలికి వెళ్ళి ప్రసాదాలు దొంగతనం చేస్తాడా? భక్తితో తీసుకునే ప్రసాదంలోనే ఏదైనా ఓ పలుకు కింద పడితే తీసుకునే కళ్ళకు అద్దుకుంటామే, అటువంటిది ప్రసాదం దొంగతనం చేస్తారా? ఇటువంటి వాడు ఎలాగా ఎలాగా మీకు మీరెందుకు అయితే వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ లోకానికి తీసుకెళ్ళడానికి కైలాసానికి దారి పెట్టిద్దాం. ఇటువంటి వాళ్ళను కూడా కైలాసానికి తీసుకెడితే ఈ లోకంలో ధర్మానికి కర్మ సిద్ధాంతానికి మూలమేమిటి? మనం కూడా ఇక్కడే విశ్లేషణ బాగా చేసుకోవాలి, లేకపోతే మాయలో పడిపోతాం. ఓ పక్కేమో అనేక రకాల సిద్ధాంతాలు చేసిన కర్మ అనుభవించక తప్పదు అంటారు. నా భక్తం క్షయ్యే తే కర్మ కల్పకోటి శతైరపి, కోటి కల్పాలు గడిచినా సరే చేసిన కర్మ అనుభవించకుండా పోదు. ఇది అనేక రకాల ధర్మశాస్త్రాలు చెబుతున్నమాట. మనకి క్షేత్ర మహాత్మ్య కావ్యాల్లోకి వచ్చేసరికి ఓ పాండురంగ మహత్యం, ఓ కాశీఖండం, ఒక నృసింహ పురాణం, ఓ కాళహస్తి మహత్యం, ఓ తిరుపతి మహత్యం ఇలాంటివి వచ్చేసరికి ఈ కుండంలో మునిగితే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతవరకు ఎందుకు రోజు గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే మనకుండే మంత్రం ఏమిటి? యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే, పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ, త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నావా లేదా మనం? ఏమంటే నాకు అర్థం కాదు, గుడి చుట్టూ ఇలా ప్రదర్శనం చేసినంత మాత్రాన జన్మ జన్మల్లో పాపాలన్నీ పోతే ఇంకా మళ్ళీ జన్మ ఎందుకు ఎత్తుతున్నాడు వీడు? ఎత్తడు అని ఖచ్చితంగా చెబితే అసలు ఆ బయటకు వచ్చిన వెంటనే వాడు బుద్ధిలో చాలా మార్పు కనపడాలి కదా. పోనీ ఓసారి పోయా అనుకుందా, మళ్ళీ గుళ్ళోకి ఎందుకు ఎడుతున్నాడు మన్నాడు, ఇంకేమైనా మిగులు ఉన్నాయా? అంటే ఈ దేవుడి మీద నిన్న గుళ్ళో దేవుడి మీద ఏమైనా అనుమానమా? గంగలో మునిగినంత మాత్రాన పాపాలు పోతే మళ్ళీ వెళ్ళి పుష్కరాల గోదావరిలో మునగడం ఎందుకు? ఇంకా పాపాత్మల మన భావన మనస్సులో ఉండబట్టే కదా. అదే ఎందుకండి? ఇక్కడే ఈ ధర్మ సందేహాలు చాలా ఇక్కడే వస్తాయి. ఎప్పుడు క్షేత్ర మహాత్మ్యాలు, ఈ కాశీఖండం లేదా పాండురంగ మహత్యం ఏవైనా సరే, ఆయా క్షేత్రాలకి ప్రత్యేకంగా ఒక సందర్భంలో ఇచ్చినటువంటి వరాలు మహర్షుల యొక్క మహత్తులు, దాని ప్రత్యేకత దానికి ఉంటుంది, ఎవ్వరూ కాదనే ప్రశ్న లేదు. కానీ అసలైనటువంటి విజ్ఞాన దీపము లోపల వెలగకుండా కేవలం ప్రమద దీపంతోనే మోక్షం వస్తుందని కూడా పొరపాటు. గుణనిధికి కూడా రాలేదు మీరు గమనిద్దరు, కానీ ఈ దీపంతో అయిపోలేదు. ఇలా అయిపోతే నేను దీన్ని కార్తీక దీపం అని పెట్టను హెడ్డింగ్. శివరాత్రి దీపం ఇది, శివుడు ముందు పెట్టిన దీపం సందేహం లేదు, కానీ ఇది కార్తీక దీపం కాదు. కథ ముగింపులో కార్తీక దీపం వస్తుంది, దాని ప్రత్యేకత వేరు. అసలు దీపం పెట్టడం గొప్ప విషయం, ఎందుకోసమేనా? కానీ వాళ్ళు అదే అడుగుతున్నారు. యమపట్టులు కులాచార విహీనుడు, తల్లి నేర్పించుకుతున్నాడు, తండ్రి నేర్పించుకుతున్నాడు, శివ నిర్మాల్యం దొంగిలించాడు, వీడిని తీసుకెళ్ళడానికి మీరు వస్తే ఇక లోకంలో పాపపుణ్య విచక్షణ ఏమిటి?
ఈ విచక్షణంతా ఎప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. అసలు ఆ మనిషి ఏమనుకుంటున్నాడు అనేది చాలా ముఖ్యం. ఈ గుణనిధికి లేక మనలో ఎవరికైనా ఒక ప్రదక్షిణం చేయగానే, ఒక గంగలో మునగ్గు కానీ, ఓ తిరుపతి వెళ్ళగానే ఇక్కడ పాపాలు పోయాయన్న భావన నిజంగా ఉందా మనస్సులో? మరి ఎవరో ప్రమాణం పుస్తకాలు ప్రవచనకర్తలు వారు కాదండి, మన మనస్సే ప్రమాణం. మనకు అనిపిస్తుంది, అనిపిస్తే ఇంకెక్కడికి వెళ్ళకూడదు, మరి ఇంకోసారి అక్కడ కూడా వెళ్ళకూడదు. మరి మాటి మాటికి ఎందుకు పెడుతున్నాం, అనేక పుణ్యక్షేత్రాలు ఎందుకు చూస్తున్నాం అంటే మనకి నమ్మకం ఉందో లేదో మనకే తెలియదు. నన్ను మన్నింతుడుగాక ఈ అయోమయంలో పడుతున్నాం. ఈ అయోమయం నుంచి బయట పడేసేదే ఈ కథ. ఇప్పుడు చెబుతున్నారు వాళ్ళు చూడండి, తర్వాత ఇతని కథ ఇంకా కథ అయిపోలేదు, తర్వాత కథ నడుస్తుందో చూస్తే అసలు ఈ దీపం పెట్టడం, స్నానం చేయడం, వీటికి మన సంస్కృతిలో ఉండే ప్రాధాన్యం ఏ మేరకు, ఎంతవరకు, అసలు మనం దేని మీద పూర్తిగా దృష్టి పెట్టాలి, ఆ దీపం కూడా ఎలా పెట్టాలి, ఏ భావంతో పెట్టాలి, ఇవన్నీ మనకి తెలుస్తాయి. అప్పుడు వాళ్ళు చెబుతున్నారు, శివధర్మం అతి సూక్ష్మము, శివధర్మము లేశమైన సిద్ధించిన ఏన్ వివిధ మహాపాపోపద్రవములు చేరంగరావు ధన్యుని అతని. అబ్బాయిలు మీరు అన్నమాట ఒప్పుకుంటున్నాం మేము, ముందు వినయంగా మాకు నమస్కారం చేశారు, మా హృదయం అక్కడ కరిగిపోయింది. ఏదైనా వినయం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. మనకంటే పెద్దవాళ్ళు ఎవరో వచ్చారంటే నువ్వు ఎప్పుడు వినయకూడదు వెంటనే, ఆయన వచ్చాడంటే ఏదో ఉంటుందిగా, ఏమో నమస్కారం చేస్తే నష్టం ఏమిటి? అందుకని మాకు అది నచ్చింది. వేళ మీకు చెబుతున్నాం, శివధర్మం అతి సూక్ష్మం. లోకంలో సూక్ష్మధర్మాలు, ధర్మ సూక్ష్మాలు అనేవి కొన్ని ఉంటాయి. సత్యం ఎప్పుడూ మారదు, ధర్మం కాలాన్ని బట్టి మారుతుంది, పరిస్థితులను బట్టి మారుతుంది, వ్యక్తుల్ని బట్టి మారుతుంది. కాలమాన పరిస్థితులు అంటారు. కాలం మానం అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పద్ధతి, ఇతర సమాజ పరిస్థితులు, కొలత స్పేస్ ప్రదేశాన్ని బట్టి మారుతుంది, కాలాన్ని బట్టి మారుతుంది, మానం ప్రదేశాన్ని బట్టి మారుతుంది, అలాగే పరిస్థితులను బట్టి మారుతుంది. దేశకాల పరిస్థితులు అంటారు, దేశం ప్రదేశం, కాలం కాలం. వేసవకాలం ఉన్న ధర్మం శీతకాలం ఉండదు. వేసవకాలం చన్నీళ్ళు పోసుకోమని చెబుతారు, శీతకాలం కాస్త పర్వాలేదు, కార్తీక మాసం దాటే కొంచెం వేడినీళ్ళు పోసుకోండి లేదా చచ్చిపోతారు అన్యాయంగా అంటారు. తప్పేం లేదు, ఇక మొత్తం బిగిసిపోతున్నా సరే చన్నీళ్ళు పోసుకోవడమే ధర్మం ఉంటే ప్రాణాలు పోతాయి. అందుకని విష్ణు పురాణంలో స్పష్టంగా చెప్పాడు, చలికాలంలో వేడినీళ్ళు పోసుకోమన్నాడు. కానీ మనం ఎలా తయారయ్యి మీరు గమనించారు, ఇప్పుడు వేసవకాలం కూడా వేడినీళ్ళే, ఇంకా అన్ని హీటర్లు పెట్టాం, ప్రభుత్వం వారు కరెంటు తీసేసారు, గొడవలేదు. అందుకే అదే అంత అతి చేయకూడదు. చలికాలం చన్నీళ్ళు పోసుకోండి పొంది రెండు నెలలు మూడు నెలలు చాలుగా, కాస్త ఇగో కాస్త ఈ శరదృతు మాసాలు పొంది, తర్వాత హేమంత ఋతు తప్పదు. ఇక మండు వేసవకాలం కూడా వేడి నీళ్ళు ఉండాల్సింది. అలాగే ఏదో కాస్త చల్లటి నీళ్లు తాగండి కొండలో నీళ్ళు, వేసవకాలం ఇప్పుడు 24 గంటలు 365 రోజులు ఫ్రిడ్జ్లో నీళ్ళే. మరి ఆరోగ్యాలు పాడవువా, మనస్సులు పాడవువా? ధర్మశాస్త్రం కొంచెం వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి కొంచెం మినహాయింపిస్తే, ఇంత రంధ్రం ఉంటే మనం ఇంత దాన్ని ఇంత పెద్ద ఖండం చేసేస్తే పెద్ద గుజ్జిలాగా జీవితం గుజ్జి అయిపోదా? అందుకే ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తించేదాన్ని ధర్మ సూక్ష్మం అంటారు. ఇది శివధర్మం విష్ణుధర్మం అటువంటివి అతి సూక్ష్మాలు ఇవి. ఒక్కోసారి కొందరు భక్తులకు మా స్వామివారు అలా చేస్తారు, అది ప్రత్యేకమైన మినహాయింపు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎవరన్నా ఓ ప్రత్యేకమైన వ్యక్తికి ఏదైనా చేయాలనుకుంటే చేస్తారు, చట్టాలు పక్కనెట్టేసి చేస్తారు. దానికోసం కొంత నిధు కొన్ని నిధులు కూడా సిద్ధంగా ఉంటాయి. అక్కడ ఈ చట్టాలు అక్కడ వర్తించం, ఆయనకి ఏదో జారీ కలిగింది ఇచ్చారంతే. ఇది అలాంటిది అనుకోండి. శివధర్మం అతి సూక్ష్మము, శివధర్మము లేశమైన సిద్ధించనయ్యేని. ఆ శివధర్మం అనేది కొంచెం సిద్ధించినా సరే. వివిధ మహాపాప ఉపద్రవములు చేరంగరావు, వివిధ మహాపాప ఉపద్రవాలు, ముంచుకొచ్చే ఉప్పన లాంటి మహాపాపాల ఉపద్రవాలు ధన్యుడైనటువంటి శివభక్తుల్ని చేరలేవు. ఎందుకంటే ఆచారాలు అనాచారాల గురించి మీరు మాట్లాడుతున్నారు, కులాచారాల గురించి. అసలు ఏది ఆచారమో ఏది అనాచారమో చెప్పడానికి బ్రహ్మదేవుడు కూడా కష్టం అన్నారు, గమనించండి. అందుకే ఆచార సంప్రదాయాల గురించి అంత పీకేసుకోవద్దు. ఈ మధ్య మరీ ఎక్కువవుతుంది, మరి ఎక్కువవుతుంది. దాన్ని బట్టి మనస్సులో పెట్టేసుకోవడం. ఇంకా మనస్సులో ఏమిటి, ఒక ఇంట్లో అయ్యప్ప దీక్ష పట్టాడు కొడుకు, తండ్రి నన్ను అడిగాడు ఫోన్ చేసి, ఏమంటే నేను వెంకటేశ్వర స్వామి దీక్ష పట్టాలనుకుంటున్నామని వెంకటేశ్వర స్వామి మాల నేను వేసుకోవచ్చా? ఇదేమి ఇదేమి సందేహం అండి?
నేను అదేమిటే నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తుడు నువ్వు మాల వేసుకో అంటే మా అబ్బాయి అంటున్నాడంటే అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఒకళ్ళు ఇంట్లో ఉండగా ఎవరు ఇంకో మాల వేయకూడదు అంటే అని చెప్పేస్తున్నాడు ఎప్పుడే సిద్ధాంతాలు. అంటే ఎందుకు ఇది ఒక రకమైన మొనాపలి ఏకస్వామ్యం, ఇంకందరూ అయ్యప్పే, నేను ఆ నమ్మకంతో ఉన్నాను కాబట్టి. అయ్యప్ప వేరు, వెంకటేశ్వర స్వామి వేరే అండి. అసలు అయ్యప్ప గారి శివకేశవుల కుమారుడు అని వాళ్ళే చెబుతున్నారా? మరి వెంకటేశ్వరం లేకుండా అయ్యప్ప గారు ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యప్ప భక్తులు మొత్తం శబరిమల వెళ్ళగానే తిరుపతి కూడా వస్తున్నారా లేదా? ఆయన వెంకటేశ్వర మాలేసుకుంటే ఈయనకేమిటి నష్టం? ఏం లేదు. ఎక్కడికక్కడ మనకి భక్తి పెరిగి ముదిరి ముదిరి తొండ ఊసర వెళ్ళి అయింది, రకరకాలుగా మారిపోతున్నాం. మనకి మన మార్గంలోకి అందరూ రావాలి. మందే మార్గం, మందే మార్గం, ఇంకో దీక్ష ఉండద్దు, అన్నీ మన దీక్షలే. ఇదే కదా మూర్ఖత్వం అంటే. అందుకని ఆచార అనాచారాలు ఎవరు చెబుతారయ్యా? మనిషి ఆలోచించుకోవాలి. ఏ దేవుడు ఎవరైనా ఒకటే కదా, శివుడైనా విష్ణువైనా రాముడైనా కృష్ణుడైనా వెంకటేశ్వర స్వామి అని, ఇవన్నీ రూపభేదాలు, రకరకాలుగా పరమాత్మ అవతరించినటువంటి రూపాలు ఇవి. అంటే ఆయా కాలాల్లో ఆయా ఆచారాలు ఉంటే మారతాయే, బ్రాహ్మణులకు మాత్రం పూర్వం ఉన్నవన్నీ ఇప్పుడు ఉన్నాయా? అందుకే ఎవరు అన్ని కులాల వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు కులధర్మాలు లేనే లేవు. మళ్ళీ ఒక కులాలను పట్టుకు వేలాడుతున్నాం మన వనభోజనానికి, అంతకంటే ఏం లే. ఎందుకు ఇంకా బాధ అటువంటప్పుడు? ఆ వృత్తి మనం చేయనప్పుడు ఆ కులం వాళ్ళమని చెప్పుకునే అధికారం మనకి లేదు, మన ధర్మాలు మారిపోయినాయి. అంచేది ఆచార అనాచారాల గురించి బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడయ్యా, మామూలు వాళ్ళు ఎలా చెబుతారు? పైగా స్థూల దృష్టికి గోచరింపనటువంటి విషయాలు సూక్ష్మ దృష్టికి గోచరిస్తాయి. ఎప్పుడు విషయాన్ని అసలు ఇది ఎందుకు సూక్ష్మ దృష్టి అంటే అర్థం అది. తతక్కిం 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 అయితే ఏమిటి, అయితే ఏమిటి, అయితే ఏమిటి అని ఆలోచించాలి మనం ఎప్పుడు. సూక్ష్మ దృష్టి అంటే అర్థం అది. శివుడి దగ్గర దీపం పెట్టమని అది పెట్టేటప్పుడు ఏం చెబుతారు సాధారణంగా? ఒక్కసారి కార్తీక పౌర్ణమి నాడు శివుడు గుళ్ళో దీపం పెట్టాడు అంటే జన్మ జన్మల పాపాలు పోతాయి అంటారు. వెంటనే మనం ఇలా పెట్టే కానీ పోయాయి అనుకోకూడదు, పోవాలాక. ముందు ఆ దీపం ఏమిటి? జ్ఞానదీపం. ఆ జ్ఞానదీపం మన హృదయంలో వెలగాలి. బయట వెలిగితే అది మామూలు విషయం, 10 మార్కులు వేస్తారు, 90 మార్కులు ఇక్కడ. దీపాలు పెట్టినప్పుడు మీరు శివుణ్ణి చూడండి ఎంత కళకళలాడిపోతూ కనపడతాడు. అంటే అక్కడ చీకటి పోయింది, దీపాలు వెలుతురులో బాగా కనపడ్డాడు. అప్పుడు అనుకోవాలి లోపల బయట చీకటి పోయింది కానీ లోపల చీకటి. ఆ దీపం లోపల పెట్టాలి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది. అది ఏ దైవం? దీపమే దైవం. ఆ దీపాన్ని మన గుండెల్లో పెట్టాలి. ఆ పెట్టినప్పుడు ఖచ్చితంగా జన్మజన్మల దీపాలు పోతాయి, కానీ భౌతికంగా గుమ్మం దగ్గర దీపం పెట్టగానే పోవు. అలా పోతాయని ఎందుకు చెప్పారంటే ఇలా ఆలోచించమని. ఇది సూక్ష్మం. ఈ సూక్ష్మమైన విధానం వదిలేసేసి నేను పెట్టేశాను సోమవారం దీపం పెట్టేశాను పెట్టి మా కోళ్ళు ఉందా అసలు చెప్పిన మాట ఎంత పెట్ట ముందు ఈ కోళ్ళ మీద నేరాలు మానేస్తే నువ్వు దీపం పెట్టక్కల. అత్తగారు పెట్టింది పెట్టినట్టు ఊరుకోదండి, మా కోళ్ళు ఉందే అసలు మాట ఎందో. ఆ పుట్టింటి వాళ్ళు ఎలా నేర్పారు దీపం పెట్టమంటే ఎక్కడో తిరుగుతుంది. ఆ గొడవ ఎందుకు నీకు? నువ్వు పెట్టావు కదా గుండెల్లో దీపం పెట్టలా. ఈ అత్తగారైనా కోడలైనా నన్ను మన్నించండి, నాకు జీవితం గురించి మాట్లాడమే అలవాటు. జీవితం లేకుండా దేవుడు ఉండడు, జీవితమే మనకి దైవం. ఆ జీవితం ద్వారానే దేవుణ్ణి తెలుసుకోవాలి. జీవితం అంతా దైవమే. అందుకని ఈ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోండి. ఎందుకు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు? మరి ఇవన్నీ ఆలోచించే గుణనిధి చేశాడా? అనుకోకుండా చేసినా కొంత ఫలం ఉంటుందా? దాని విషయాలన్నీ మనం 23.5 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.